మూడు రాజాల అంశం తెర మీదకి రాగానే మొదటి నుంచి కూడా ఈ అంశం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఒక ఉద్యమం మొదలైంది. అమరావతిలోనే రాజధాని ఉంచాలి, అమరావతిని కేవలం లెజిస్లేచర్ క్యాపిటల్కి పరిమితం కాకుండా పరిపాలన మొత్తం ఇక్కడే సాగించాలి అనేది. అదే టైంలో 4,070 ఎకరాల భూములను ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో తెలుగుదేశం పార్టీ బినామీలు కొనుగోలు చేశారు, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనే వాదన మొదటి నుంచి వైసీపీ వినిపిస్తుంది. ఇదే టైంలో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళ పేర్లను బయటపెట్టడం, ఎవరైతే బినామీల పేర్లతో కొనుగోలు చేశారో అవన్నీ బయటపెట్టడం, అదే టైంలో తెలుగుదేశం పార్టీ నుంచి పయ్యావుల కేశవ్ తనదైన శైలిలో వాణి వినిపించి తన పేరు మీద ఏమన్నా అక్రమాస్తులు ఉన్నాయి అని అన్నా వాటిని తీసుకోండి అని చెప్పడం, అవసరమైతే తన ఆస్తులను కూడా జప్తు చేయండి అని చెప్పి ఒక సవాల్ రూపంలో ఒక అస్త్రం సంధించారు. దానికి సంబంధించి వైసీపీ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందనే తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఇదే టైంలో చంద్రబాబు గారు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు, ఎలాంటి అక్రమాలు చేశారు అనే ఒక చిట్టాను కూడా ఒక బయటపెట్టడం జరిగింది. అంటే ఆయన ఏ పేర్లతో ఆస్తులు కొన్నారు అనేది ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి గారు కూడా దాన్ని బయటపెట్టడం జరిగింది. అయితే ఈ దెబ్బతో అంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటపెట్టారో అమరావతి నిర్మాణం పేరుతో రైతుల నుంచి సేకరించిన భూముల్లో ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రజలకు క్లారిటీ వచ్చింది. ఆ అక్రమాలు ఏంటి అంటే ఈ రైతుల నుంచి సేకరించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రైవేట్కి సంబంధించి వ్యక్తులకు అమ్మినప్పుడు ఒక రేటు, అదే సమయంలో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చినప్పుడు ఒక రేటు. అంటే భూమి అదే, ప్రైవేట్ సంస్థలకు ఒక రేటు, ప్రభుత్వ సంస్థలకు ఒక రేటు చెప్పిన చంద్రబాబు గారు ఆ భూములు కేటాయించారు అనేది వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు. అంటే ప్రైవేట్ సంస్థలు కేటాయించిన భూములను చాలా తక్కువ ధరకే ఇచ్చేసిన చంద్రబాబు, అదే ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రం అందుకు అనేక రెట్లు ఎక్కువ ధర వచ్చేలాగా విక్రయించారట. అందుకు సంబంధించి పక్క ఆధారాలను కూడా బుగ్గన బయటపెట్టడం జరిగింది. అంటే ఇందులో ఆయన చెప్పిన కొన్ని సంస్థల పేర్లు కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు 1 కోటి రూపాయల చొప్పున 5.5 ఎకరాలు కేటాయిస్తే దాన్ని కూడా శాశ్వత విక్రయంగా కాకుండా కేవలం 60 సంవత్సరాలకు లీజుకు మాత్రమే ఇచ్చారు అనేది ప్రధానంగా బొగ్గును ఆరోపించారు. అలాగే మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే మనకు తెలుసు కాగ్, ఇది దాదాపు దీనికి 17,000 ఎకరాల భూములను అంటే 1 కోటి రూపాయల చొప్పున ఇక్కడ కూడా అమ్మలేదంట, పూర్తిగా 60 ఏళ్లకే లీజుకి ఇవ్వడం ఇక్కడ కూడా. ఇక శాశ్వత విక్రయాల హక్కు ధర విషయానికి వస్తే ఎస్బీఐ 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా, అంటే పూర్తిగా వాళ్ళకి అమ్మేసినవి, ఇవి లీజుకి ఇచ్చినవి కాదు, ఎస్బీఐ 3 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే దాని నుంచి ఎకరాకి 4 కోట్ల చొప్పున వసూలు చేశారు. అలాగే నాబార్డు, భారత ఆహార సంస్థ, ఎల్ఐసి, అలాగే విజయ బ్యాంకు, యూబీఐ వీటన్నిటికీ కూడా ఎకరా భూమిని కేవలం అంటే 2 రూపాయలు అంటే 4 కోట్ల చొప్పున ఇచ్చారు. దీనికి అంటే ఎంత, 2 నుంచి 4 కోట్లు, 2 కోట్ల నుంచి 4 కోట్ల మధ్యలో ఎకరా ఇచ్చారంటే ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వ సంస్థలకి ఎంత డిఫరెన్స్ ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ప్రభుత్వం. అదే సమయంలో ఇక్కడ ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన భూములు అన్నింటినీ కూడా శాశ్వత ప్రాతిపదికన కేటాయించిన చంద్రబాబు ఆ సంస్థలకి ఎంత మేర భూమి కేటాయించినా సరే ఎకరాకు కేవలం 50 లక్షలు మాత్రమే, అంటే సగం రేటు డిఫరెన్స్ వచ్చింది. లీజుకి ఇచ్చింది 1 కోటి రూపాయలు పైగా ఉంది ఎకరం, శాశ్వతంగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసిన భూములకు సంబంధించి ఎకరం కేవలం 50 లక్షలకే ఇచ్చారు అనే ఆధారాలను ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టడం జరిగింది, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం. అయితే వాటిల్లో ప్రైవేట్ వాటిల్లో ఉన్నది ఏంటి అంటే విట్టు, అలాగే ఎన్ఆర్ఎం యూనివర్సిటీ, మెడిసిటీ, అలాగే వీటికి 100 ఎకరాల భూములు దారాదత్తం చేశారు అనేది ఒక ఆరోపణ. ప్రభుత్వ రంగ సంస్థలకేమో ఎకరా దాదాపు 1 కోటి నుంచి 4 కోట్ల వరకు అమ్మిన చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకు అలాగే విద్యా వ్యాపారస్తులకు మాత్రం కేవలం 50 లక్షల రూపాయలకే 100 ఎకరాలు ఇచ్చేశారు. అంటే ఎలాంటి ప్రయోజనం దక్కిందని భావించి ఈ కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలకు కోట్లాది రూపాయల విలువను వసూలు చేసిన చంద్రబాబు తక్కువ ప్రయోజనం కలిగే రీతిలో ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఎకరా 50 లక్షలకే ఎందుకు ఇచ్చారు, ఇది ఎలాంటి అక్రమమే ప్రజలు నిర్ణయించుకోవాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిన చంద్రబాబు గారు బండారం బయటపెట్టిన పరిస్థితి అన్నమాట. అయితే ప్రైవేటు సంస్థలకు ఒక రేటు, ప్రభుత్వ సంస్థలకు ఒక రేటు ఇచ్చి అది కూడా ఒక అక్రమమైన వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో, అంటే మొదటి నుంచి వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చంద్రబాబు అనే ఆరోపణలను
నిరూపించే విధంగా ఈ ఆధారాలను బయట పెట్టారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి అప్పటి ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ అక్రమ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత ఈ లెక్కలను తప్పుబడుతూ కానీ ఇది కరెక్ట్ కాదని కానీ ఎలాంటి సవాళ్ళు ఎలాంటి ఇది చేయలేదు. సో చూద్దాం దీనికి సంబంధించి మరి ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, చంద్రబాబు గారు చేసిన ఈ అవినీతి అక్రమాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదనేది కాలమే నిర్ణయించాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.